గత కొద్ది రోజులుగా వివాదాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా మారారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె మీద వస్తున్న ఆరోపణలు ఆమె మాట్లాడినట్టు విడుదలవుతున్న కొన్ని ఆడియో టేపులు సంచలనం సృష్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఒక ఆయుధంగా మారే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆ టేపుల్లో ఉన్న ఆడియో ఆ వాయిస్ ఆ కాదా అనే దాని మీదే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే ఆమె వినిపించిన వెర్షన్ మాత్రం ఆ కాదు ఆ వాయిస్ అంటూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఏదేమైనా సరే పార్టీకి మచ్చ తెస్తున్నాయి ఇటువంటి సంఘటనలు అనేవే ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి అంటే బయటికి దాని మీద అంటే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి ఇవ్వలేని వివరణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే చాలామంది నేతలు ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది దీని మీద అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మొన్న మధ్య గన్నవరం నియోజకవర్గంలో వలం నేను వంశీ గారికి అక్కడ ఇంకొక అభ్యర్థి అంటే రెండు మూడు వర్గాలుగా ఎప్పుడైతే గన్నవరం నియోజకవర్గం తయారైందో సో అటువంటి నేపథ్యంలో ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న యార్లగడ్డ వెంకటరావు గారిని అలాగే వలంనేని వంశీ గారిని ఇద్దరిని చేతిలో చేసి కలిపి వచ్చిన పరిస్థితి అయితే అంటే అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రంగంలో అంటే కుదరదు కాకపోతే ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది అలాగే విశాఖలో ఇష్యూ కూడా చూసుకుంటే అదే మొన్న మధ్య విశాఖలో ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి మధ్య అలాగే విజయసాయి రెడ్డి గారికి జరిగిన మధ్య వ్యాఖ్యలు ఏముందో అది కూడా దాని మీద కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్నవెల్లి శ్రీదేవి గారి విషయంలో కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఎందుకంటే ఆ టేపులు విడుదల చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఆడియో టేపులు ఉన్నాయి వన్ బై వన్ విడుదల చేస్తారు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మొదటి టైపు వచ్చినప్పుడే జాగ్రత్త తీసుకోలేదు ఇప్పుడు రెండో టేప్ వరకు వచ్చింది ఇంకా మూడో టేప్ నాలుగో టేప్ వస్తే ఏం జరుగుద్ది ఏంటి పార్టీలో అనేది ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి రెండో ఆడే టీపులో ఆమె మాట్లాడిన మాటలు ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతల మనసుల్ని గాయపరిచేలా ఉన్నాయి అనేది సో ఇటువంటి నేపథ్యంలో పార్టీలో చిచ్చు పెరగక ముందే ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆమె వర్షన్ విని ఊరుకుంటారా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో